హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధా కుకింగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ వ్లాగ్ వచ్చి ఇక్కడైతే అక్కొచ్చిందండి. ఊళ్ళోని గ్రామ దేవత మారెమ్మ తల్లి తీర్థం జరుగుతుంది. ఇంకా అందుకని చెప్పి అక్కకి చెల్లికి కూడా చెప్పాను. చెల్లి అయితే కుదరదనేసి అని అన్నది. ఇంకా అక్క అయితే ప్రతి సంవత్సరం పిల్లల్ని తీసుకొని వస్తుంది, కానీ ఈ సంవత్సరం పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, కుదరదనేసి అని అంటే ఇంకా అక్క ఒక్కతే వచ్చిందనమాట. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం వచ్చి దేవుడికి పళ్ళు ఇచ్చుకొని వెళ్తారనమాట. ఇంక ఇక్కడైతే వచ్చేటప్పుడు మొక్కజొన్న పొత్తులు తీసుకొచ్చింది. చక్కగా ఇప్పుడిప్పుడే వస్తున్నాయేమో, లేతగా ఉండి చాలా బాగున్నాయి. పైన పీలు తీసేసినాయి అనమాట. ఇంకా కొంచెం పీస్లా ఉంటుంది కదా, ఆ పీస్ అంతా క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ దేవికి కాల్చిన వాటికంటే కూడాను ఉడకబెట్టుకుంటే ఇష్టం అని చెప్పి ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసుకొని మొత్తం అన్నీ ఉడకబెట్టుకుంటాను అనేసి అని అంటుంది ఇక్కడైతే. ఇంక వాళ్ళైతే పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళలేదన్నమాట, వాళ్ళ పెద్దమ్మ వస్తుందని చెప్పి ఇంక వాళ్ళ వెళ్ళమనేసి అని అన్నారు. ఇంకా సాయంత్రం గుళ్ళోకి వెళ్దామని చెప్పి రెడీ అవుతున్నాం ఇక్కడైతే. ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. అరటిపళ్ళు కొబ్బరికాయలు తీసుకోవాలి. రేపటి నుంచి అయితే అసలు ఖాళీ ఉండదండి. ఇంకా ఇవాళ అయితే కొంచెం ఖాళీ ఉంటుందని చెప్పి ఇంక ఇవాళే పళ్ళు ఇచ్చుకుంటాము. రేపటి నుంచి తీర్థం కాబట్టి ఈ వారం రోజులు కూడాను జనాలు చాలామంది వస్తుంటారన్నమాట. ఇవాళ గవల గుడిపండి అంటే వేషాలు అవి వేసుకొని వస్తారు. చక్కగా డప్పులని ఇంకా శక్తి వేషాలు అవి వేస్తారు కూడాను, చాలా బాగుంటాయి అవన్నీ కూడాను. ఇంకా దర్శనం కూడా అయిపోయింది. ఇక్కడైతే గుళ్ళోని అమ్మవారి ముందు కొంతసేపు మేళం అది ఆడిస్తారు. ప్రతి వేషాలు కూడాను గుళ్ళోని కొంతసేపు ఆడిస్తారండి అమ్మవారి ముందు. అమ్మవారికి ఎక్కువ మేళం అంటేనే ఇష్టం ఉంటుంది కదా. ఇలా గుళ్ళో కొంతసేపు ఆడించిన తర్వాత ఊరంతా కూడా తిరుగుతారండి. నైట్ అంతా కూడా ఉంటుంది ఇలాగే. వీడియో చూసే ముందుగా ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకో నలుగురికి వెళ్తుంది. ఓకేనండి, వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి.
Thank you.
ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత నైట్ 1 గంట అవుతుందండి. ఇంకా ఇక్కడైతే గుళ్ళో ఘటాలు తీసుకొస్తారనమాట, సంవత్సరానికి ఒకసారి తీస్తారు వీటిని. ఇంక ఈరోజు నైట్ మొత్తం కూడాను ఇంటింటికి తీసుకెళ్తారు ఇలాగా. అలా వచ్చినప్పుడు పసుపు నీళ్ళు పోసి కాళ్ళకి దండం పెట్టుకుంటే మంచిది. ఓకేనండి, ఇవాళకి వీడియో అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.